హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ బయాలజీ సిక్స్త్ లెసన్ జీవ వైవిధ్యం సంరక్షణ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని టాప్ మోస్ట్ బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రాక్టీస్ పేపర్ కాబట్టి సో క్వశ్చన్ టు ఆన్సర్ మీరే ఆన్సర్ ఒక్కసారి ట్రై చేయండి ఆన్సర్ మీరు కూడా చేయగలగాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఇలాంటి మరో మరి ఎన్నో క్వశ్చన్ పేపర్స్ ఓకేనా ఇలాంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే క్రింది వాటిలో నంద్యాల ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ జంతువు ఆపదలో ఉన్నట్లు గుర్తించబడింది ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు కర్నూలు జిల్లాలోని నంద్యాల ఇప్పుడు ప్రజెంట్ అయితే నంద్యాల కూడా జిల్లా అయింది నంద్యాల ప్రాంతాలలో ఉండేటువంటి ఏ జంతువు ఆపదలో ఉన్నట్లుగా గుర్తించబడింది ఆప్షన్ ఏ బట్టమేక పక్షి ఆప్షన్ బి గూటి టారంటలా సాలిడ్ ఆప్షన్ సి కివి ఆప్షన్ డి నెమలి మరి వీటిల్లో ఏ జంతువు ఆపదలో ఉన్నట్లు గుర్తించబడింది సో మరి కరెక్ట్ ఫ్రెండ్స్ అనేది గిద్దలూరు నంద్యాల ప్రాంతాల్లో ఉండేటువంటి జంతువు ఆపదలో ఉన్నట్లుగా గుర్తించబడింది మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ బి సరైన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో కర్నూలులోని కల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలోని ఏ పక్షి అత్యంత ఆపదలో ఉన్నట్లుగా గుర్తించబడింది మరి ఇందా అయితేనేమో గిద్దలూరు నంద్యాల ప్రాంతాల్లో ఆపదలో ఉన్నటువంటి గుర్తించబడినటువంటి జంతువు ఏంటి అంటే గూటి సారం సాలిడ్ ఓకేనా అదే ఇక్కడ కర్నూలులోని పల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఏ పక్షి అత్యంత ఆపదలో ఉన్నట్టుగా గుర్తించబడింది ఆప్షన్ ఏ గూటి టారంటలా సాలిడ్ ఆప్షన్ బి కివి ఆప్షన్ సి బట్టమేక పక్షి ఆప్షన్ డి నెమలి మరి వీటిలో ఏది అత్యంత ప్రమాదకరంగా అంటే ప్రమాదకరంగా ఆపదలో ఉన్నట్లు గుర్తించబడింది అంటే మరి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ కర్నూలులోని పల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఆపదలో ఉన్నటువంటిగా గుర్తించబడినటువంటి పక్షి ఏంటి ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బట్టమేక పక్షి సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు బట్టమేక పక్షి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కొండ్రిగాడు గా పిలువబడే జంతువును గుర్తించండి మరి ఏ జంతువును మనము కొండ్రిగాడు అని పిలుస్తాము ఆప్షన్ ఏ హైనా ఆప్షన్ బి నక్క ఆప్షన్ సి జింక ఆప్షన్ డి ఎలుగు బంటి మరి వీటిలలో హైనా నక్క జింక ఎలుక మరి వీటిలో కొండ్రిగాడుగా పిలువబడేటువంటి జంతువు ఏంటి అడిగాడు సో తెలిసినటువంటి క్వశ్చనే కొండ్రిగాడు అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది హైనా ఆప్షన్ ఏ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ గూటి టారంలా సాలిడ్ యొక్క శాస్త్రీయ నామం గుర్తించండి నంద్యాల గిద్దలూరు ప్రాంతాలలో ఆపదలో ఉన్నటువంటి జంతువుగా గుర్తించబడినటువంటి గూటి టారమ్టలా సాలిడ్ యొక్క శాస్త్రీయ నామాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ కొరియనో మెటలికా ఆప్షన్ బి పిసిలో మెటలికా ఆప్షన్ డి పిస్టియో మెటలికా ఆప్షన్ డి ఫిసిలోథిరియా మెటాలికా సో మీకు ఈ శాస్త్రీయ నామం గూటి గూటి టారంటలా సాలిడ్ యొక్క శాస్త్రీయ నామాన్ని గుర్తించండి ఏమవుతుంది ఫ్రెండ్స్ స్పిసిలో తీరియా మెటాలికా ఇది మనకు సాలిడ్ దాని యొక్క శాస్త్రీయ నామము సో ఆన్సర్ ఏంటి ఫిసిలో తీరియా మెటాలికా ఫిసిలో తీరియా మెటాలికా ఒకటికి రెండు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీకు ఆన్సర్ ఈజీగా నోటెడ్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఐయుసిఎన్ విస్తరించగా ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా చెప్పుకోవచ్చు మనము ఐయుసిఎన్ విస్తరించగా ఫుల్ ఫామ్ అని అడిగాడు ఇండియన్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్రాఫ్ట్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కామన్ నామన్ క్లేచర్ నామన్ క్లేచర్ మరి డైరెక్ట్ బిట్ ఇది సో ఫుల్ ఫామ్ సిఎన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఐయుసిఎన్ యొక్క విస్తరణ ఫామ్ అన్నమాట అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ఈ ఓ విల్సన్ అభిప్రాయం ప్రకారము ప్రపంచమంతట సో so, ఇదే క్వశ్చన్ రివర్స్ లో కూడా అడగచ్చు ఓకేనా సంవత్సరానికి ఎన్ని జాతులు ఇక్కడ క్వశ్చన్ దీని ఒక ఆన్సర్ చూద్దాం తర్వాత ఇంకొక ఆన్సర్ దీన్ని ఇంకో విధంగా ఎలా అడుగుతారో కూడా చూద్దాం మరి ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థల శాస్త్రవేత్త ఈవో విల్సన్ అభిప్రాయం ప్రకారము ప్రపంచం అంతటా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది సంవత్సరానికి పదివేల జాతులు లేదా రోజుకి ఇరవై ఏడు జాతులు అంతరించిపోతున్నట్టు తెలియజేశాడు ఓకేనా సంవత్సరానికి వెయ్యి పదివేల జాతులు లేదా రోజుకి ఇరవై ఏడు జాతులు అంతరించిపోతున్నట్టుగా తెలియదు చేశాడు ఇదే క్వశ్చన్ రివర్స్ లో ప్రపంచానికి ప్రపంచం మొత్తం మీదట సంవత్సరానికి పదివేల జాతులు లేదా రోజుకి ఇరవై ఏడు జాతులు అంతరించిపోతున్నట్లుగా తెలియచేసిన అభిప్రాయం అదే తెలియచేసినటువంటి ఒకే నా ప్రఖ్యాత ఆవరణ వ్యవస్థ శాస్త్రవేత్తను గుర్తించండి అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది ఈవో విల్సన్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఆప్షన్ మీకు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ప్రపంచంలో ఆపదలో ఉన్న వంద జంతు జాతుల్లో నాలుగు భారతదేశానికి చెందినవే కాగా అందులో ఎన్ని జాతులు ఆంధ్రప్రదేశ్ కు చెందినవిగా ఉన్నాయి ఇక్కడ మొత్తం మీద ప్రపంచంలో ఆపదలో ఉన్న వంద జంతు జాతులలో మన భారతదేశానికి సంబంధించినవే నాలుగు ఉన్నాయి ఆ నాలుగింటిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి జాతులు ఎన్ని ఉన్నాయని అడిగారు మరి ఆప్షన్ ఏ నాలుగు జాతులు ఆప్షన్ బి మూడు జాతులు ఆప్షన్ సి రెండు జాతులు ఆప్షన్ సి ఆప్షన్ సి రెండు జాతులు ఆప్షన్ డి ఒక జాతి మరి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి ఆ నాలుగింటిలో అంటే రెండు జాతులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినవే ఉన్నాయి ఓకేనా అవేంటేంటో కూడా ఇందాక క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ అనమాట అవి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అమెరికా యూరప్ లో ఆన్లైన్ ద్వారా అమ్ముడవుతున్న జీవిని గుర్తించండి ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా అమ్ముడవుతున్నటువంటి జీవిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆప్షన్ బి గూటి ఆప్షన్ సి అడవి పిల్ల అడవి పిల్లి ఆప్షన్ డి మచ్చల జింక మరి అమెరికా యూరప్ మార్కెట్లలో ఆన్లైన్ ద్వారా అమ్ముడుతు అమ్ముడవుతున్నటువంటి జీవి ఏంటి అంటే గూటి టారం అనేటువంటి జీవి ఆన్లైన్ ద్వారా అమ్ముడవుతుంది ఆప్షన్ బిఈ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఐయుడబ్ల్యూసి ఐయుడబ్ల్యూసి వారు అంతరించిపోతున్న జంతువుల మొక్కల సమాచారాన్ని బుక్ రూపంలో ప్రచురించింది మరి ఆ బుక్ పేరు ఏమిటి డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అంతరించిపోతున్నటువంటి వాటి గురించి ఒక బుక్లో నమోదు బుక్కులో మొత్తం సేకరించి నమోదు చేయబడింది మరి ఆ బుక్కుకు ఒక ఒక నేమ్ కూడా ఇచ్చారు మరి ఆ బుక్ యొక్క పేరు ఏంటి అంటే రెడ్ డేటా బుక్ నోటేట్ చేసుకోవాలి డైరెక్ట్ బిట్ అనమాట ఏంటి ఆన్సర్ రెడ్ డేటా బుక్ ఇక్కడ ఈ క్వశ్చన్ పేరు ఈ బుక్ నేమ్ ఏంటి అంటే రెడ్ డేటా బుక్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు రెండు వేల పన్నెండు ఏ నగరంలో జరిగింది ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు రెండు వేల పన్నెండు ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్ లో జరగడం అయితే జరిగింది ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు రెండు వేల పన్నెండు హైదరాబాద్ నగరంలో జరిగింది నెక్స్ట్ పదకొండవ క్వశ్చన్ పులులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది పులులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో టైగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఎనిమిది సో టైగర్ ప్రాజెక్టును ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏంటి అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ఒక టన్ను పేపర్ తయారీకి ఎన్ని చెట్లను సుమారుగా నరకాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒక టన్ను పేపర్ కావాలి అనుకుంటే సుమారుగా ఎన్ని చెట్లను నరకాల్సిన అవసరం ఉంటుంది ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి ముప్పై ఆప్షన్ డి పదిహేడు మరి సుమారుగా పదిహేడు చెట్లను నరికితే కానీ ఒక టన్ను పేపర్ అనేది రాదు ఆప్షన్ డి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ తెలనీలాపురం శ్రీకాకుళం ఓకేనా పక్షుల సంరక్షణ కేంద్రంలో రక్షించబడుతున్నటువంటి పక్షులు ఏంటి ఓకేనా ఇక్కడ తెలనీలాపురం శ్రీకాకుళం ఓకేనా పక్షుల సంరక్షణ కేంద్రంలో ఇది ఒక సంరక్షణ కేంద్రం అన్నమాట పక్షుల సంరక్షణ కేంద్రంలో రక్షింపబడుతున్న పక్షులు ఏంటి అని అడిగాడు రక్షించబడుతున్న పక్షులు ఏంటి ఆప్షన్ ఏ హెరాన్స్ ఆప్షన్ బి పెలికాన్స్ ఆప్షన్ సి సైబీరియా కొంగలు ఆప్షన్ డి జాకాల్ పక్షులు మరి ఇక్కడ మీరు నోటెట్ చేసుకోవాల్సింది తిల్నీలాపురం అంటే శ్రీకాకుళం పక్షుల సంరక్షణ కేంద్రంలో రక్షించబడుతున్నటువంటి పక్షులు ఏంటి అంటే సైబీరియా కొంగలు రక్షించబడుతున్నాయి సైబీరియా కొంగలు మరి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని సైబీరియా కొంగలు ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ఏ జిల్లాలో కలదు ఆప్షన్ ఏ శ్రీకాకుళం ఆప్షన్ బి చిత్తూరు ఆప్షన్ డి గుంటూరు ఆప్షన్ డి కృష్ణ డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకేనా ఆంధ్రప్రదేశ్లో గల కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం అనేది ఏ జిల్లాలో కలదు అంటే చిత్తూరు జిల్లాలో కలదు మీకు క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ రూపంలో క్లియర్ గా ఇచ్చాడు లాస్ట్ పేజీలో మీరు ఒక్కసారి చెక్ చేసుకోగలరు సో ఏ జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో కలదు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కోరింగా జంతు సంరక్షణ కేంద్రము ఏ జిల్లాలో కలదు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కోరింగా జంతు సంరక్షణ కేంద్రము ఏ జిల్లాలో కలదు ఆప్షన్ ఏ విజయనగరం ఆప్షన్ బి విశాఖపట్నం ఆప్షన్ సి తూర్పు గోదావరి ఆప్షన్ డి ప్రకాశం మరి ఇక్కడ కోరింగా జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు అంటే తూర్పు గోదావరి జిల్లాలో కలదు నోటెట్ చేసుకోవాలి కోరింగా జంతు సంరక్షణ కేంద్రము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది తూర్పు గోదావరి జిల్లా నెక్స్ట్ ఏ జంతువులను చంపడం వల్ల చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడింది ఏ జంతువులను చంపడం వల్ల చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడడం అయితే జరిగింది ఆప్షన్ ఏ కాకులు ఆప్షన్ బి మిడుతలు ఆప్షన్ సి కప్పలు ఆప్షన్ డి పిచ్చుకలు సో మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి ఏ జీవులను చంపడం వల్ల చైనాలో అతి పెద్ద కరువు ఏర్పడింది అంటే దీనికి ఆన్సర్ మనకు పిచ్చుకలు అంటే పిచ్చుకలు చంపడం పిచ్చుకలను చంపడం ద్వారా చైనాలో అతి పెద్ద కరువు అనేది ఏర్పడడం అయితే జరిగింది నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఇండియాలో వన్యమృగ కేంద్రం ఇచ్చట కలదు ఇండియాలో వన్య మృగ కేంద్రము ఎక్కడ కలదు డెహ్రాడూన్ న్యూఢిల్లీ హైదరాబాద్ చెన్నై మరి ఇక్కడ వన్య మృగ కేంద్రము ఇండియాలో ఎక్కడ కలదు అంటే ఆప్షన్ ఏ డెహ్రాడూన్ లో కలదు నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురింపబడే పుస్తకాన్ని గుర్తించి పుస్తకం పేరేమిటి డైరెక్ట్ క్వశ్చన్ ఇందాక కూడా మనము ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఇందాక కూడా ఒక బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది అంతరించిపోతున్న జాతుల సమాచారము ప్రచురింపబడే పుస్తకం ఏమని చెప్పాను రెడ్ డేటా బుక్ అని చెప్పాను డైరెక్ట్ బిట్ సో ఆప్షన్ బి రెడ్ డేటా బుక్ నోటెట్ చేసుకోవాలి అంతరించిపోతున్న జాతుల లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పెట్టి అంతరించిపోతున్న జాతుల సమాచారం ప్రచురించబడే పుస్తకాన్ని గుర్తించండి అంటే రెడ్ డేటా బుక్ నెక్స్ట్ ఇవి భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి మొక్కల జాతులు ఓకేనా ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా టెక్స్ట్ బుక్ లో మీకు ఒక టేబుల్ రూపంలో ఇది ఇవ్వడం అయితే జరిగింది మరి భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల జాతులు గుర్తించండి అని చాడు మరి ఆప్షన్ ఏ సైకాన్ గంధం చెట్టు గొడబ్ టెక్క సైకాన్ సర్పగంధి నిపంతీస్ సైకాన్ ఫైన్ చెట్టు నెపంతీస్ గంధం చెట్టు ఆర్కిడ్లు పైన్ చెట్లు మరి ఇక్కడ సరైన సమాధానం మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఆ సైకాన్ సర్పగంధి అదేవిధంగా నెపంతీస్ ఇలాంటివి కొన్ని మొక్కలు ఓకేనా అంతరించిపోయి ప్రమాదకరమైనటువంటి జాతులుగా చెప్పుకోవచ్చు అంటే భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి మొక్కల జాతులలో సైకా సర్పగంధి నెపంతీస్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవే కాదు ఫ్రెండ్స్ మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మరికొన్ని కూడా మీకు ఒక్కసారి చదివి ఎక్స్ప్లెయిన్ చదివి వినిపిస్తా ఇక్కడ మొక్కల పరంగా అడవి పువ్వులు ఆర్కిడ్స్ గంధం చెట్లు సైకస్ సర్పగంధి ఇలా మొదలగు ఔషధ మొక్కలు అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కలు అని టెక్స్ట్ ఇవ్వడం అయితే జరిగింది అదే జంతువుల పరంగా అయితే చిరుతపులి సింహము తోడేలు ఎర్రనక్క ఎర్రపాండ పులి ఎడారి పిల్లి మొసలి తాబేలు కొండచిలువ బట్టమేక పిట్ట పెలికాను నెమలి గ్రేట్ ఇండియన్ హార్నిబిల్ గోల్డెన్ మంకీ లయన్ టోల్స్ మకాక్ నీలిరంగు లంగు లోరిస్ ఇలాంటి జంతువులు కూడా అంతరించే ప్రమాదం ఉన్న జంతువులుగా చెప్పబడినది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఓకేనా ఒక టేబుల్ రూపంలో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అయిన జతను గుర్తించండి ఆస్ట్రేలియా అంటేనే మనకు కంగారు గుర్తు వస్తుంది ఆస్ట్రేలియా అంటేనే కంగారు కివి అంటేనే న్యూజిలాండ్ ఫ్రెండ్స్ ఓకేనా కివి అంటాం చూడండి క్రిక క్రికెట్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అంటే కివి అంటే న్యూజిలాండ్ బట్టమేఘ పక్షి అంటేనే ఇండియా అంటే మనకు ఇవి తప్పునిచ్చాడు రెండు ఓకేనా కివి అంటే న్యూజిలాండ్ గుర్తు రావాలి బట్టమేఘ పక్షి అంటే ఇండియా గుర్తు రావాలి బట్ ఆస్ట్రేలియా అంటే ఎస్ కంగారు సన్ కంగోరు అంటేనే కంగారు అంటేనే ఆస్ట్రేలియా సరైన సమాధానం అంటే ఇక్కడ మనకు ఏమని అడిగాడు సరైన ఇచ్చాడు అంటే ఓన్లీ ఒకటి మాత్రమే సరైనది మరి ఎక్కడుంది ఎస్ ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఫస్ట్ వన్ మాత్రమే ఇక్కడ సరైన జతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఒక జీవిని ఎండమిక్ జీవిగా పేర్కొంట గల కారణం ఏంటి ఎండమిక్ జీవి ఇది కూడా టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే భారతదేశంలోని ఇతర ఎండమిక్ జీవుల పేర్లను తెలపండి అని కూడా మీకు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ మొత్తం మీద భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉన్నాయి ప్రపంచంలోని మొత్తం ఎండమిక్ జాతులైన అయిన ఉభయ దాదాపు అరవై రెండు శాతం బల్లులలో సరిసూపాలు దాదాపు యాభై శాతం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా అరవై రెండు శాతము బళ్ళులలో సరిస్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ ఉన్నాయి అంటే భారతదేశంలోని పశ్చిమ కన్మల్లోనే ఉండడం అయితే జరిగింది ఓకేనా ఇవి ఎండమాల కంగారు ఆస్ట్రేలియాకి కివి న్యూజిలాండ్కు చెందిన ఎండమిక్ జీవులుగా చెప్పవచ్చు అది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మరి ఎండమిక్ జీవిని గల కారణం ఏంటి అది ఎండమిక్ జీవిని పేర్కొండల కారణం ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దానిని వేటాడడం ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమై ఉండడము ఇది మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ఇచ్చినటువంటి బిట్ ఓకేనా అంటే ఇక్కడ ఈ జంతువులు ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి కొన్ని మొక్కలు జంతువులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉండడం కూడా మీకు తెలిసిందే కానీ కొన్ని జాతులు మొక్కలు కొన్ని జాతుల మొక్కలు జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి ఒక దేశము లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను మనం ఏమంటున్నాము అంటే ఎండమిక్ జాతులు అంటున్నాం సో ఇక్కడ మీకు అర్థమైంటుంది ఎండమిక్ జాతులు అంటే అర్థం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండేటువంటి వృక్ష జంతు జాతులని మనం ఏమంటున్నాము ఎండమిక్ జీవులు ఎండమిక్ జాతులు అంటున్నాం ఓకేనా అందుకే మనకు ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఈ క్రిందివి విదేశీయ అక్రమ జాతులు చూడండి ఆ విదేశీయ ఆక్రమణ జాతులుగా చెప్పబడేవి ఏంటి అడిగాడు ట్వంటీ టూ క్వశ్చన్ ఓకేనా మరి ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ వన్ టూ ఓకే ట్వంటీ టూ పరంగా ట్వంటీ వన్ ఓకే ట్వంటీ టూ కొని ఈ క్రిందివి విదేశీయ ఆక్రమణ జాతులు ఆప్షన్ ఏ స్కానిష్ ఫ్లాగ్ ఆప్షన్ డి ఓకేనా గూటి టరంటురా ఆప్షన్ బి గుర్రపు టెక్క స్పానింగ్ ఫ్లాగ్ నెమలి గుర్రపు హైదరాబాద్ పావురము బట్టమేక పక్షి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విదేశీయ ఆక్రమణ జాతులుగా చెప్పబడేటి మనకి ఏమవుతాయి అంటే సహజ పారిశుద్ధ కార్మికులుగా పిడవబడే జీవులు సహజ పారిశుద్ధ కార్మికులుగా పిలవబడే జీవులు మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే కాకులు ఓకేనా డైరెక్ట్ గా మనకు తెలిసినటువంటి క్వశ్చన్ ఏ సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడే జీవులు ఏంటి ఆప్షన్ ఏ పౌరాలు ఆప్షన్ బి నక్కలు ఆప్షన్ సి పిల్లులు ఆప్షన్ డి కాకులు సో ఆన్సర్ ఏమవుతుంది కాకులు నెక్స్ట్ రంపచోడవరం మన రాష్ట్రంలో ఏ జిల్లాకు సంబంధించినది అంటే ఏ జిల్లా ప్రాంతానికి సంబంధించినది ఓకేనా డైరెక్ట్ బిట్ ఇది కూడా ఏ జిల్లా ఫ్రెండ్స్ తూర్పు గోదావరి జిల్లా ఓకేనా రంపచోరవరం అనేది తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక ప్రాంతము నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు మరి ఇవి మీకు టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఒక టేబుల్ ఇచ్చాడు ఓకేనా పేజీ నెంబర్ నైన్టీ నైన్ పేజీ నెంబర్ లో ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని జాతీయ పార్కులు మరియు జంతు సంరక్షణ కేంద్రాలు అని ఒక టైటిల్ తో ఇవ్వడం అయితే జరిగింది మరి పాపికొండలు జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడుంది పాపికొండలు జంతు సంరక్షణ కేంద్రము తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అక్కడ ఉండేటువంటి మొక్కలు జంతువుల పరంగా అడవి కుక్క హైనా పులి పాంతస్ మౌస్ జింకా బార్కింగ్ డీల్ ఇవి ఓకేనా పాపికొండలు సం జంతు సంరక్షణ కేంద్రము అంటే తూర్పు పశ్చిమ గోదావరిలో ఇది కరెక్ట్ ఓకేనా మనకు అనేది సరికాని జత నెక్స్ట్ కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రము కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రము అంటే పశ్చిమ గోదావరి కృష్ణ అంటే అక్కడ నీటి పక్షులు ఓకేనా హెరాన్స్ ఫ్లెమింగోస్ ఇవైతే ఉండడం జరుగుతుంది కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రము పశ్చిమ గోదావరి కృష్ణ ఇది కూడా కరెక్టే నెక్స్ట్ కోరింగ జంతు సంరక్షణ కేంద్రము కోరింగ జంతు సంరక్షణ కేంద్రము అంటే తూర్పు గోదావరి మనకు గుర్తు రావాలి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చిత్తూరు ఇచ్చాడు సో ఇది సరిగానే సమాధానం ఓకేనా కోరింగ జంతు సంరక్షణ కేంద్రము ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది తూర్పు గోదావరి జిల్లా మరి నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రము ఓకేనా నెల్లూరు అక్కడ నైబీరియా అదే సైబీరియా కొంగలు ఫెలికాన్స్ అనేటివి ఉండడం అయితే జరుగుతుంది నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రము అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది నెల్లూరు ఇది కూడా కరెక్టే మరి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకుని సరికాని ఆప్షన్ ఇక్కడ కొల్లేరు కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రం కరెక్టే పాలికొండలు జంతు సంరక్షణ కేంద్రం కరెక్టే కోరింగా జంతు సంరక్షణ కేంద్రం తప్పు ఓకేనా ఆన్సర్ ఏమవుతుంది కోరింగా జంతు సంరక్షణ తూర్పు గోదావరి అనే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ జతపర్చండి అని ఇచ్చాడు ఫ్రెండ్స్ ఓకేనా కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రము తెనలీపురం పక్షుల సంరక్షణ కేంద్రము అక్షర ఉజ్వల పార్క్ కిన్నెరసాని జంతు సంరక్షణ వీటిని బేస్ చేసుకుని ఇక్కడ ఇక్కడ ఇవ్వడం అయితే రెండు కవర్ చేశారు ఓకేనా కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం కౌడిన్య ఏనుగుల సంరక్షణము అంటేనే మనకు ఆన్సర్ ఏం గుర్తు రావాలి చిత్తూరు గుర్తు రావాలి ఏపీ చిత్తూరు గుర్తు రావాలి కౌడిన్య అంటేనే చిత్తూరు ఓకేనా నెక్స్ట్ తేనలీపురం ఓకేనా ఇక్కడ తెనలీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రము అంటేనే మనకేం గుర్తు రావాలి శ్రీకాకుళం గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నెక్స్ట్ అక్షర ఉజ్వల పార్క్ అక్షర ఉజ్వల పార్క్ అనేది తెలంగాణలోని కరీంనగర్ తెలంగాణలోని కరీంనగర్ నోటెడ్ కావాలి అక్కడ జింకలు అనేటివి అనమాట మెయిన్ గా చెప్పుకోవాలనుకుంటే జంతువుల పరంగా నెక్స్ట్ కిన్నెర సాని జంతు సంరక్షణ కేంద్ర పరంగా మనం చెప్పాలంటే ఖమ్మం తెలంగాణ పరంగా ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ ఖమ్మం ఒత్తుక ఓకేనా తెలంగాణ రాష్ట్రాన్ని బేస్ చేసుకొని ఓకేనా అంటే మనం ఇక్కడ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేస్తే చిత్తూరు శ్రీకాకుళం కరీంనగర్ ఖమ్మం చిత్తూరు శ్రీకాకుళం చిత్తూరు ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది ఫస్ట్ చిత్తూరు ఓకేనా ఆంధ్రప్రదేశ్ దీనికి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ అనేది కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రము తేనెలాపురం శ్రీకాకుళం అనేది సెకండ్ దానికి ఆన్సర్ అంటే దీనికి నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచింగ్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్షరా ఉజ్వల అనేది కరీంనగర్ కు సంబంధించింది కరీంనగర్ ఫస్ట్ దానికి ఉంది ఓకేనా నెక్స్ట్ కిన్నెరస్వామి అనేది కంబాన్ని బేస్ చేసుకుని ఉంది ఇవి మనకు మ్యాచ్ ఫాలోయింగ్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట